చూసే వాళ్ళకి పోరాడుతున్నట్టే కనబడుతుంది, ఎందుకంటే మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి. కానీ వాస్తవం ఏం కనబడుతుంది, దస్తగిరి అనేటువంటి వాడిని, ఎవరైతే తన తండ్రిని మర్డర్ చేసినటువంటి వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి నేనే గుడ్డలతో గుండె మీద పొడిచాను అని చెప్పినటువంటి వాడు, నరికాను అని చెప్పినటువంటి వాడు, ఎవరైతే యాదవ్తో కలిపి ఇద్దరం కలిసి చేశామని చెప్పినటువంటి వాడు, వెనకాల ఇంకో ఇద్దరు కలిసి మాకు తోడున్నారు గంగిరెడ్డి వీళ్ళందరూ అని చెప్పినటువంటి వాడు, వాడు తర్వాత అబ్బే వాళ్ళు వెనకాల ఏదో ఉండొచ్చులే అని చెప్పారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి వ్యవహారం సునీతది. స్వయంగా వివేకానందరెడ్డిని మర్డర్ చేస్తే ప్రయోజనం ఎవరికి అంటే ఆర్థిక ప్రయోజనం అల్లుడికి, రాజకీయ ప్రయోజనం అయితే ఎవరికి లేదు. ఎందుకంటే రాజకీయంగా వివేకానందరెడ్డి అప్పటికే ఓడిపోయి ఉన్నారు, ఆయన అక్కడ ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన ఓడిపోయాక ఆయనకి టిక్కెట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి రాజకీయంగా అవినాష్ రెడ్డిని దెబ్బతీసి అవినాష్ రెడ్డి కాకుండా ఆ సీటు లాగేసుకోవాలని చూసినటువంటి షర్మిల లేకపోతే సునీత, వివేకానందరెడ్డి మద్దతుతో ఆ సీటు తనకే ఇస్తారని ఆశించింది సునీత, అది ఇవ్వకపోవడంతోనే ఎదురు తిరిగింది. షర్మిలతో కలిసి అంటే తమ కుటుంబ పరంగా అవకాశం ఎందుకు రాలేదు అని ఆలోచించింది, ఎందుకంటే సునీత అప్పుడు కబురు చేసింది తనకు సీటు ఇవ్వాలని. అయితే అప్పటికే అవినాష్కి సీటు కన్ఫామ్ చేసింది జగన్, ఇవ్వకపోవడం వలన జరిగినటువంటి వ్యవహారమే ఇప్పటిదాకా కీలకమైనటువంటి పరిణామం. దీని మొత్తానికి కారణం ఎవరంటే జగన్ కంటే భారతి అని వీళ్ళిద్దరు ఫీలింగ్, భారతి ఇప్పుడు ఇవ్వనివ్వలేదు అని వీళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్, అందుకనే భారతీనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మెయిన్ ఈ ఇద్దరి చెల్లెళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరూ వాళ్ళ అత్తారిళ్లలో వాళ్ళదే ఆధిపత్యం, వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ మాట ఏంటారు, వాళ్ళ అత్తారిళ్లలో వాళ్ళ ఆధిపత్యమే నడుస్తుంది. కానీ భారతి ఇంట్లో భారతి మాత్రం తన భర్తకి అనుకూలంగా ఉండకూడదు, లేదా భర్త భారతికి అనుకూలంగా ఉండకూడదు. అంటే అన్న తమ చెప్పు చేతల్లోనే ఉండాలి, అదేదో ఒక సామెత ఉంది కదా, ఒక మహిళ అంటదట నా కోడలు మా వాడిని కొంగుకి ముడేసుకుని తిరుగుతూ ఉంటుంది, వాడు కూడా అమ్మల్ని అమ్మా నాన్నలు వదిలేసి కోడలు వెనకాలే తిరుగుతూ ఉంటాడు, సిగ్గులేని విధవా అని తిడతదట. మరి మీ అమ్మాయి గురించి అంటే మా అమ్మాయి మాత్రం చాలా మంచిదమ్మా, మా అల్లుడు ఆ అమ్మాయి ఎంత చెప్తే అంతే అంటదట. అంటే అమ్మాయి మాట ఇక్కడ నెగ్గాలి అన్నటువంటిది, అట్లాగే తన కొడుకు అట్లాగా తన కోడల మాట వింటే ఒప్పుకోరన్నాడు. ఇక్కడ ఏంటయ్యా అంటే వీళ్ళ భర్తలు వీళ్ళ కొంగులో ఉండాలి, వీళ్ళ అత్తారిళ్లలో వీళ్ళ ఆధిపత్యం ఉండాలి, పుట్టింట్లో కూడా వీళ్ళ ఆధిపత్యం ఉండాలి. దీనికి చివరికి అచ్చ రాజకీయాలు, ఆస్తి రాజకీయాలు ఇవన్నీ పతాక స్థాయికి చేరింది. మొత్తం ఈ వ్యవహారాన్ని అసహించుకుని వేరే వాళ్ళకి ఇవ్వాలి అని ప్రజలు అనుకుంటారా ఈ కుటుంబ రాజకీయాన్ని, లేదు వీళ్లలోనే ఎవరో ఒకళ్ళు ఎవరు మంచి వాళ్ళు అనేది జనం డిసైడ్ చేస్తారన్నది జూన్ 4 కానీ తేలదు.